హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ వ్యాప్తంగా మొదలైన వరి కోతలు, కళాల వద్దే కాటాలు వేస్తున్న వ్యాపారులు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాసులు పెరిగిపోయాయి. అయితే కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడంతో ఆ అంశాన్ని ఆసరాగా చేసుకుని దళారులు దందాకు తెరలేపారు. నేరుగా కాటాలతో కళాల వద్దకు చేరుకుంటున్నారు. రైతుల పొలాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. తేమ అధికంగా ఉన్న కాటాలు వేసుకుంటూ ఉన్నారు. తూకాలకు డీజిల్ వేయింగ్ మిషన్లు వినియోగిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తాళ్లతో తయారు చేసిన వాటిని తూకాలుగా వేస్తూ రైతులను నిలువున మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుకుంటూ ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రేడ్ ఏ రకం ధాన్యం కెంట 1960 కాగా సాధారణ రకం 1940గా ఉంది. అయితే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి కెంట 1450 నుంచి 1600 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలా కింటా ధర దాదాపు 300 వరకు తగ్గించి చెల్లిస్తూ ఉన్నారు. టన్నుల కొద్ది ధాన్యాన్ని కొనుగోలు చేసి వ్యాపారులు తిరిగి ప్రభుత్వ మద్దతు ధర విక్రయించాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు చేసే దళారులపై అధికారులు నిఘా ఉంచాలని కోరుకుంటూ ఉన్నారు. ఇలా ఒక వ్యాపారి కింటాకు 1500 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. రైతులకు ఏమైనా లాభాన్ని చేకూరుస్తుందా అంటే లేదు. కాంటా వేసిన బస్తాలో మట్టి బస్తా పేరుతో 2 కిలోల ధరకు తీస్తూ ఉన్నారు. హమాలీ ఛార్జీలు రైతుపైనే వేస్తూ ఉన్నారు. ఇక్కడ తక్కువ కొనుగోలు చేసి మళ్ళీ వాటిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు అమ్ముతున్నారని రైతులను ప్రశ్నిస్తే గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదని చెబుతూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సమయంలో ఆల్ ట్యాప్ చేయండి.